ఏముంది రాజన్ రాజన్న క్యాంటీన్ జగన్ అన్న వచ్చాడు కాబట్టి అన్న క్యాంటీన్ తీసేసి రాజన్న క్యాంటీన్ అని పేరు మారుస్తారు అంతే, అంత మించి తీసేదేమి ఉండదు. అలా ఏం జరగదు కదా, ఎందుకు తీసేస్తారు, జస్ట్ పేరు ఒకటి మారుస్తారు అంతే, ఎక్కడైనా అంతే కదా, కలర్ మార్చారు పేరు మారుస్తారు, వర్క్ అంతా అదే. బాగుంది బాగుంది అంటే ఇంకా స్టార్టింగే కదా, 1 మంత్ అయింది చేస్తాడు, మరి చేస్తున్నాడు కదా, మొదలుపెట్టాడు అమ్మఒడి గుడ్. ఇంకా అది ఇస్తే ఇంకేమన్నా ఇంకా ఇవ్వలేదు కదా, మ్యాక్సిమం ఓవరాల్ జగన్ గుడ్. అన్నా క్యాంటీన్ అందరికీ ఉపయోగం, పేద ప్రజల నుంచి ఏదన్నా శాంతం, ఒక పూట అన్నం తిన్నా తినకపోయినా రోజువారీగా మరి ఏదో ఒక పూట అన్న 5 రూపాయలతో మరి అన్నం అనేది చాలా ఉపయోగకరమైనది. అలాంటిది దానికి మెరుగుదిద్ది ఇంకేదైనా ఆహారంలో ఇంకా మార్పులు, ఒక కూర పప్పు కాకుండా ఇంకో కూర కానీ ఇలాంటి చేసి స్వీట్ పాటు కూడా వేస్తే ఇంకా సంతోషిస్తారు. దానివల్ల ప్రజలకి చాలా అన్నార్తి అనేది అన్నదానం చేసినట్టుగా చేశారు, దాన్ని చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాన్ని మరీ దాన్ని ఇంకా మెరుగులుదిద్ది ఇంకా పైన అనేకమైన ఆహారాలు కూడా ఉన్నతమైనవి, ఆహారంలో కానీ బియ్యంలో కానీ మన మిగతా అన్నింటిలో కూడా బాగా ఇచ్చి అభివృద్ధి చేయాల్సింది పోయి చేస్తే చాలా ప్రజలకు నష్టం. నా క్యాంటీన్ అయితే వస్తున్నారంటే ఇంతకుముందు ఈ ఫుట్పాత్ మీద లేదా రిక్షా దొక్కేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎంత కొంత సంపాదించుకొని భోజనం టైంకి వెళ్ళి భోజనం చేస్తున్నారు. సరే అది పెట్టిన కాడి నుంచి ఆ భోజనంతో పాటు ఈ తాగడంతో పాటు ఈ భోజనం కూడా వాళ్ళకి బాగానే ఉంది. ఇప్పుడు అది తీసేసిన తర్వాత టోటల్గా ఏంటంటే వాళ్ళు సంపాదన మీదే పడ్డారు. మొన్నటి వరకు ఏంటంటే సంపాదించుకొని దానిలో కొంత తినటానికైనా ఉంచుకునేవాళ్ళు, ఇప్పుడేంటి అది పూర్తిగా కొద్దిగా తాగడానికి కాస్త తినడానికి ఉంది. వీలైతే అది మళ్ళీ అన్న క్యాంటీన్ ఉంటేనే బెటర్, ప్రాబ్లం లేదు. పేరు ఏది మారైనా ఫర్ ఎగ్జాంపుల్ టైంకి మీల్స్ మంచిగా ఉంటే ఎవరైనా తినొచ్చు, నో ప్రాబ్లం. రాజన్న పేరు ఏదైనా ఉండొచ్చు కానీ ప్రజలకు కొద్దిగా ఉపయోగపడుతుంది కదా, ప్రాబ్లం లేదు. దానివల్ల పరిపాలన అయితే కొన్ని అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, కొన్ని సమస్యలు అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి, కొన్ని అయితే ప్రజలకు అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు రైతులకు కానివ్వండి, రుణ తర్వాత విడోస్కి కానివ్వండి, ఈ పెన్షన్ అవి అయితే బాగానే ఉన్నాయి, పర్వాలేదు. దానివల్ల అమ్మ ఒడి పదం అంటే అసలు ఇంకా ఏమి స్టార్ట్ చేయలేదు కదా, జస్ట్ అమ్మ ఒడి అని వదిలేశారు అంతే, ఇంకా స్టార్ట్. నో ప్రాబ్లం ఇస్తే, నో ప్రాబ్లం చెప్పిన దాన్ని అమలు పరిచి చేస్తే నో ప్రాబ్లం. దాన్ని కూడా మళ్ళీ మరుగున పెడితే అది ఎవరైనా, ఏం జగన్ కాదు ఎవరైనా కావచ్చు, ఏదైనా చెప్పిన దాన్ని చేస్తే నో ప్రాబ్లం, అందరూ హ్యాపీగానే ఉంటుంది. ఏపీ డెవలప్మెంట్ కంపల్సరీగా చేయొచ్చు, బట్ దాని గురించి ఆయనకు ఉండాలి, సొంతగా చేయాలి అన్నంత ఇంట్రెస్ట్ ఆయనకు ఉండాలి. ప్రత్యేక హోదా అనేది రావడం కష్టం, ఆయన ఇప్పిస్తానన్న చెప్పడం అనేది జనరలే ఎవరైనా. ఇప్పుడు నేను సీఎంగా ఉన్నా కూడా నేను అదే చెప్తాను, అది చేస్తాను ఇచ్చాను. కానీ ప్రత్యేక అనేది జనరల్గా ఆలోచన చేస్తే జనరల్గా కూడా కష్టం, ప్రత్యేక హోదా అనేది కష్టం. ఎందుకంటే అది ఎస్పెషల్లీ మనం ప్రత్యేక హోదాని మనం అడిగి మళ్ళీ వేరే రాష్ట్రాలు మాకు కూడా ప్రత్యేక హోదా కావాలని వాళ్ళు అడిగి అట్లా ఇంతమంది అడుగుతూ ఉంటారు. అది రావడం అనేది అందరికి తెలిసిన విషయం, అది ప్రత్యేక హోదా వస్తుంది అనేది అది కష్టం. మరి వాళ్ళు దాని గురించి ఎందుకు పద్దాకా దాన్ని కామెంట్ చేస్తున్నారో తెలియదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.